ఈ పదవి, ఈ హోదా, ఈ ప్రభుత్వం రైతుల రుణమాఫీ చేయకపోతే, రైతుల రుణము తీర్చుకోకపోతే ఇది నిష్ప్రయోజనం. అందుకే రైతుల రుణం తీర్చుకొని రైతులను ఆదుకునే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఇవాళ బీజేపీలు నరేంద్ర మోడీ, అమిత్ షా రోజు వస్తున్నారు సంక్రాంతి పూట గంగిరెద్దులలాగా, ఊరూరు తిరుగుతున్నారు సంక్రాంతి పూట గంగిరెద్దులో ఎట్లా తిరుగుతారో. నేను ఇవాళ గుర్తు చేయదలుచుకున్నా, మోడీని ప్రశ్నించదలుచుకున్నా, ఆనాడు సోనియా గాంధీ గారు ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉక్కు కర్మాగారం మనకిచ్చింది సోనియమ్మ, వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియమ్మ మనకిచ్చింది, రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడారు సోనియమ్మ మనకిచ్చింది, ఐఐటి ఐఐఎం విద్యా సంస్థల్ని, గిరిజన యూనివర్సిటీని సోనియమ్మ మనకిచ్చింది, మెట్రో రైలు మనకిచ్చింది, ఐటి కంపెనీలు మనకిచ్చిండ్రు సోనియమ్మ. మరి ఇవాళ బీజేపీ పదేండ్లలో మనకేమిచ్చింది సోదరులారా, ఏమిచ్చింది? రంజిత్ ఇచ్చేసాను. ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఖమ్మంలో బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ మనకేమిచ్చింది? వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ మనకేమిచ్చిండు? ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? ఐఐటి ఐఐఎం మనం అడిగితే మోడీ ఏం తెచ్చిండు? మరి నేను అడుగుతున్న మిత్రులారా, మనం ఇన్ని అడిగితే ఏమి ఇవ్వకుండా ఇవాళ గాడిద గుడ్డి ఇచ్చిన బీజేపీకి కర్రు గాల్చి వాత పెడతామా లేదా? అందుకే బీజేపీ ఏమిచ్చిందా నేనంటే గాడిద గుడ్డు అని మీరు అనాలి, మోడీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్డు అని మీరు అనాలి. సిద్ధమా? 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 బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? గట్టిగా మోడీ కినిపించాలి. బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? గాడిద గుడ్డిచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా బీజేపీ వాళ్ళు పదే పదే శ్రీరామ్ నవమి, హనుమాన్ జయంతి దేవుళ్ళని చూపించి ఓట్లు అడగాలంటారు. నేను అడుగుతున్న మిత్రులారా, శ్రీరామ నవమి మన తాతలు ముత్తాతలు చేయలేదా? హనుమాన్ జయంతి మనం చేయలేదా? పోశమ్మకు, మైసమ్మకు, ఎల్లమ్మకు.